నీ ఆజ్ఞ మేరకు నీ ధర్మాన్ని భూమి మీద స్థాపించే నిమిత్తం, చెడుని ప్రపంచం నుంచి నిర్మూలించే నిమిత్తం, సమైక్యతను, ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, సహకార దృక్పథాన్ని, మానవత్వాన్ని, శాంతిని రోజు చేసే నిమిత్తం నా ప్రాణాన్ని కూడా ఇలా కుటుంబాన్ని ఇవ్వడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను. నా సామర్థ్యాన్ని నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాను. నా భార్యాపిల్లల్ని, నా సమస్త జీవితాన్ని కూడా ఈ ఉన్నత లక్ష్యం కోసం త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను ప్రకటన ద్వారా మనం కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. యాదృశ్యంగాను, యాంత్రికంగాను, సాంప్రదాయకంగాను కొనసాగేటువంటి ఈ కుటుంబాన్ని యొక్క వ్యవస్థ ఏ రీతిలో జీవించి మనం బయటకు రావాలి. యథార్థమైనటువంటి అవగాహన, నిజమైనటువంటి కాన్సెప్ట్ తో మనం కుటుంబానికి ఇచ్చేటువంటి ఆలోచన సరళి మనలో కూడా జరిగించవలసినటువంటి అవసరం ఉంది. మహాశివారా, ఇక మనం చూస్తే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా, అంతర్జాతీయంగా కూడా ఇస్లాంలో ముస్లింలను ఆడగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఒక రకమైనటువంటి ప్రాణమైనటువంటి దూచిని చూపించి, దూచిగా ఇస్లాం ముస్లింలను చూపించి అణిచివేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అరబ్లో ఉన్నటువంటి చమురు పావుల మీద కన్ను పడినటువంటి సామ్రాజ్యవాద దేశాలు ఇజ్రాయెల్తో కలిపి ముస్లింని, ఇస్లాంని అవమానించే ప్రయత్నం జరుగుతోంది. మరొకవైపు మతోన్మాద శక్తులు ప్రేమకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ముస్లింల్ని భయ విభోజనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎటువైపు చూపిస్తున్నాయంటే, మీరు ధర్మంపై నిరకరణ మీరు కలిగి ఉండండి, మీరు ఈ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోండి, మీరు ఉన్నటువంటి బలహీనతల్ని దూరం చేసుకోండి, ఆ హజరత్ ఇబ్రాహీం అలైహిస్ సలాం వారి యొక్క స్ఫూర్తిని మీరు తీసుకోండి, ఆయన అచంచలమైనటువంటి విశ్వాసం, ఆయన యొక్క సహనం, ఆయన యొక్క స్థిరత్వం, ఆయన కనబరిచినటువంటి నిరంతర కృషి, చెడుని నిర్మూలించే విషయంలో ఆయన వారి యొక్క ప్రతిఘటన, వీటన్నింటినీ కూడా మీరు స్ఫూర్తిగా తీసుకోండి. మీరందరూ కలిసి సమైక్యంగా ఉండి మీరు దైవ ధర్మాన్ని ప్రచారం చేయండి, సమాజంలో చెడుని నిర్మూలించండి అనేటువంటి సందేశం మనకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్ సలాం వారి యొక్క ఆ జీవితం ద్వారా మనకు అవగతం అవుతోంది. కనుక ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడవలసిన విషయం ఏంటంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ముస్లింల పరిస్థితి దయనీయంగానే ఉందనేటువంటి విషయాన్ని ప్రచార కమిటీ నివేదిక తెలియజేస్తోంది. ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఆర్థిక పరమైన విషయంలో కానీ, సామాజిక అంశాల్లో కానీ, అన్ని రంగాల్లో కూడా చాలా వెనుకబడి కలిగి ఉన్నాం మనం. అంటే ఈ 70 సంవత్సరాల్లో